కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. పంట వేసే ముందే ఫలాని రేట్లకు కూడా ఫలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. ప్రభుత్వం కట్టుబడి ఉంది. పెట్టుబడి మద్దతును కల్పించడం, పరపతి బీమా, సాగునీరు, శీతల గిడ్డంగి, మున్నంగు వంటి ఇన్పుట్ వ్యయాలను తగ్గించడం, ఈనాం ద్వారా ఆదాయాలను పెంచడం, అయిన కాడికి అమ్ముకునే బాధను నియంత్రించేందుకు నిల్వ సామర్థ్యాన్ని కల్పించి ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాల నిధి ద్వారా విపత్తులను తగ్గించడం మరియు రైతు ఆత్మహత్యలు మరియు ప్రమాద మరణాల విషయంలో సహాయాన్ని అందించడం వంటి ఇందులో కొన్ని చర్యలు అధ్యక్ష. అయితే ధరల స్థిరీకరణ నిధి కోసము 3000 కోట్ల అధ్యక్ష, మొత్తం భారతదేశం అంతా కలిసి 2000 కోట్లు కేటాయించినట్లయితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రము గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 3000 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతులకు గిట్టుబాటు ధర లభించాల్సిందే అనేది ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పం. ఎంత భారం పడినా వారిని ఆదుకోవడానికి వెనకడుగు వేయకుండా ప్రతిరోజు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రబీ సీజన్లో వివిధ పంటల ఉత్పత్తులు చేతికొస్తున్న సమయంలో దేశంలోనూ మన రాష్ట్రంలో కూడా అన్ని మార్కెట్లు మూతపడినా రైతులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాం. ఇచ్చిన మాట ప్రకారం గత బడ్జెట్లో 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. పంట వేసే ముందే ఫలాని రేట్లకు కూడా ఫలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. ప్రభుత్వం కట్టుబడి ఉంది. పెట్టుబడి మద్దతును కల్పించడం, పరపతి బీమా, సాగునీరు, శీతల గిడ్డంగి, మున్నంగు వంటి ఇన్పుట్ వ్యయాలను తగ్గించడం, ఈనాం ద్వారా ఆదాయాలను పెంచడం, అయిన కాడికి అమ్ముకునే బాధను నియంత్రించేందుకు నిల్వ సామర్థ్యాన్ని కల్పించి